నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది కదం తొక్కారు. విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా డాక్టర్ల రక్షణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, కోల్కతాలో జరిగినటువంటి 2 రోజుల క్రితం డాక్టర్ పైన జరిగినటువంటి హత్య అత్యాచారం కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం దిగొచ్చినట్టు తెలుస్తోంది, హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది కదం తొక్కారు. విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా డాక్టర్ల రక్షణ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణకి, పరిరక్షణకి సంబంధించి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళనపై కేంద్రం దిగి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు ఉదయం నుండి 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా 24 గంటలు మొత్తం మీద దీక్ష చేపట్టాలంటూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మాత్రం అన్ని రాష్ట్రాల డాక్టర్లతో పాటు పీజీ ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా మొత్తం మీద రోడ్ ఎక్కారు. ఇక సీనియర్ డాక్టర్లు అంటే ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా రోడ్ ఎక్కారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర సేవలు తప్ప ఓన్లీ ఓపీలు మాత్రం పనిచేశారు. ఈ నేపథ్యంలో రెయిన్ సీజన్ లో ఉన్నటువంటి ఎవరికైనా కానీ అత్యవసరంగా చికిత్సలు అందించాలంటే చాలా కష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో కేంద్రం ఒక వంతు దిగొచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆసుపత్రుల్లో భద్రతపై ఒక కమిటీ వేస్తాం, 6 సభ్యులతో ఒక కమిటీ వేస్తాం. వాళ్ళ హాస్పిటల్లో భద్రత ఎలా ఉండాలి అనేది మాత్రం ఉంది. ఇక మరికొంతమంది చెప్తున్న ప్రకారం ఏంటంటే కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఒక సెక్యూరిటీ వింగ్ ను అంటే 3
పోలీసులు ఉండే విధంగా కూడా ఇస్తారు అనేది మాత్రం ఒకటి మాత్రం తెలుస్తుంది. ఇది ముందస్తుగా దీనికి సంబంధించి 6 వ్యక్తులతో ఒక కమిటీ వేస్తారు. దీనికి సంబంధించి 6 వ్యక్తులలో కేంద్ర మంత్రికి సంబంధించి కొంతమంది ఉంటారు, కొందరు వేరే వ్యక్తులు ఉంటారని కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ మాత్రం కోల్కతాలో జరిగిన సంఘటన పునరావృతం ఇంకొకసారి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఏదైనా దిశ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారో అలాంటి చట్టాన్ని అక్కడ అవలంబించాలన్నట్టు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుని ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.